ఓకే అండి ఇప్పుడు చెప్పుకునే ప్రొపగేషన్ వచ్చి డక్ట్ ప్రొపగేషన్ దీనికి కొంచెం చేంజ్ చేస్తే అది ట్రోపోస్ఫెరిక్ ప్రొపగేషన్ సారీ ట్రోపోస్ఫెరిక్ స్కాటరింగ్ వస్తుందండి ట్రోపోస్ఫెరిక్ ప్రొపగేషన్ అంటే ఇంకో పేరు ఏముంది స్పేస్ వేవ్ ప్రొపగేషన్ ఇది ట్రోపోస్ఫెరిక్ స్కాటరింగ్ స్కాటరింగ్ అంటే బయటికి రిలీజ్ అయిపోవడం స్కాటరింగ్ అంటే లైట్ స్కాటర్ అవుతుందంటారు కదా అలాగా ట్రోపోస్ఫెరిక్ ప్రొపగేషన్ వేరు ట్రోపోస్ఫెరిక్ స్కాటరింగ్ వేరు ముందు మనం డక్ట్ ప్రొపగేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ట్రోపోస్ఫెరిక్ లేయర్ లో జరుగుతుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి 15 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనం ఏమని చెప్పుకున్నాం ట్రోపోస్ఫెరిక్ లేయర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పుకున్నాం ఫస్ట్ అని చెప్పుకున్నాం 0 to 15 కిలోమీటర్స్ వచ్చి ట్రోపోస్ఫెరిక్ లేయర్ అప్ టు 50 కిలోమీటర్స్ వచ్చి స్ట్రాటోస్ఫెరిక్ అప్ టు 400 కిలోమీటర్స్ వచ్చి అంటే నియర్లీ మనం ఏం చెప్తాం 50 to 400 కిలోమీటర్స్ వచ్చి అయనోస్ఫెరిక్ లేయర్ ప్రొపగేషన్ అంటాం సారీ అయనోస్ఫెరిక్ లేయర్ అంటాం దాంట్లో జరిగే ప్రొపగేషన్ వచ్చి అయనోస్ఫెరిక్ ప్రొపగేషన్ అంటాం ఇప్పుడు చూద్దాం డక్ట్ ప్రొపగేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుందాం ఇక్కడ ఒక టవర్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కడో ఒక టవర్ ఉంది మనకి లైన్ ఆఫ్ సైట్లో ప్రాబ్లం ఏంటి స్పేస్ వేవ్ ప్రొపగేషన్లో హై ఫ్రీక్వెన్సీ వాడుకోవచ్చు అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వాడుకోవచ్చు బట్ రెండు లేయర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ రెండు సర్ఫేస్ అనేవి ప్యారల్గా ఉండాలి అంటే రెండు టవర్స్ అనేవి ఒకదాని ఒకటి చూసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏదో హిల్ వచ్చిందనుకుందాం ఒక కొండ ఏదో ఉందనుకుందాం లేకపోతే ఒక బిల్డింగ్ ఉందనుకుందాం దీనివల్ల కమ్యూనికేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది సో మనం ఏం చేసాం ఆల్టర్నేటివ్గా డక్ట్ ప్రొపగేషన్కి వెళ్ళాం డక్ట్ అంటే ఏం చేస్తుందంటే సింపుల్గా డక్ట్ అంటే మీనింగ్ వచ్చి డస్ట్ అండి డక్ట్ అంటే ఏమంటారు డస్ట్ అంటారు డస్ట్ పార్టికల్స్ ద్వారా రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఏదైతే ఉందో దాన్ని డక్ట్ ప్రొపగేషన్ అనాలి డక్ట్కి ఇంకో మీనింగ్ వచ్చి రిఫ్రాక్షన్ ప్లస్ రిఫ్లెక్షన్ ఇదేంటి తెలుసుకుందాం ఇది తెలుసుకుంటే మీకు ట్రోపో స్కాటరింగ్ అనేది అర్థమవుతుంది ఫస్ట్ డక్ట్ ప్రొపగేషన్ చూడండి ఒక టవర్ ఉంది ఇది లైన్ ఆఫ్ సైట్లో లేదు సమ్ బిల్డింగ్స్ కానీ కర్వేచర్ వల్ల చిన్న ఎఫెక్ట్స్ వచ్చినాయి సో ఇదేం చేస్తుంది డైరెక్ట్గా ట్రోపోస్ఫియర్లోకి ఒక వేవ్ను పంపించింది ఈ ట్రోపోస్ఫియర్లో ఉన్న డెన్సిటీ వల్ల అంటే దీంట్లో ఉన్న అయాన్స్ వల్ల అండ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది ఇది స్లోగా ఈ దీంట్లో కూడా చిన్న చిన్న లేయర్స్ ఉంటాయి కదా థిక్ లేయర్స్ లైట్ లేయర్స్ ఉంటాయి కదండి ట్రోపోస్ఫియర్లో కూడా మనకి రిఫ్రాక్షన్ అంటే ఏంటి వెన్ ఏ వేవ్ ట్రావెల్స్ ఫ్రమ్ ఇటు నుంచి ఒక వేవ్ వచ్చింది ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు లైటర్ మీడియం ఆర్ లైటర్ మీడియం టు డెన్సర్ మీడియం దెర్ ఈస్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ అంటే యాక్చువల్గా ఇలా వెళ్లాల్సిన వేవ్ అనేది ఏమైందండి ఈ యాంగిల్లోకి వచ్చింది అంటే మీడియం చేంజ్ ఉన్నప్పుడు అంటే లోవర్ డెన్సిటీ నుంచి హైయర్ డెన్సిటీకి వెళ్ళినా లేకపోతే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినా మనకి వేవ్ అనేది ఏమవ్వాలి బెండ్ అవ్వాలి సో ఇక్కడ చిన్నగా బెండ్ అయింది దీన్ని టిల్ట్ అని కూడా అంటారు అలాగే మనం ట్రోపోస్ఫియర్లోకి ఒక వేవ్ను వదిలాం ట్రోపోస్ఫియర్లో కూడా చాలా లేయర్స్ ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ ది డెన్సిటీ లైటర్ లేయర్స్ ఉంటాయి థిక్కర్ లేయర్స్ ఉంటాయి ఇంకా థిక్గర్ లేయర్స్ ఉంటాయి ఇవేం చేస్తాయి వచ్చిన వేవ్ని స్లోగా బెండ్ చేయడం మొదలు పెడతాయి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది బెండ్ అయింది బెండ్ అయ్యి స్లోగా ఇలా థిక్గా బెండ్ అయ్యి బెండ్ అయ్యి బెండ్ అయ్యి ఎత్తు వైపు వచ్చింది డ్యూ టు రిఫ్రాక్షన్ ఓకేనా రిఫ్రాక్షన్ వల్ల ఏమైంది ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అయ్యి కిందకు బెండ్ అయింది ఇక్కడ నుంచి కొంచెం చేంజ్ అయ్యి ఇక్కడ ఇంకో లేయర్ ఉంది ఇంకొంచెం బెండ్ అయింది ఇంకొంచెం బెండ్ అయింది అలా కిందకి రిఫ్లెక్ట్ అయింది సో ఇక్కడ రిఫ్రాక్షన్ ప్రాసెస్ ద్వారా ఏమైందని పైనుంచి కిందకి సిగ్నల్ వచ్చింది ఈ ఎర్త్ ఏం చేయాలి రిఫ్లెక్షన్ చేయాలి ఎందుకు ఎర్త్ అనేది యూహెచ్ఎఫ్ అండ్ హై ఎల్హెచ్ఎఫ్ సారీ విహెచ్ఎఫ్ అండ్ యూహెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పాను ఎందుకంటే వెరీ హై ఫ్రీక్వెన్సీస్ కాబట్టి రిఫ్రాక్షన్ ద్వారా కిందకు వచ్చిన వేవ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే డైరెక్ట్గా పంపిస్తుంది స్పేస్లో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ థిక్కర్ లేయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా డైరెక్ట్గా వెళ్ళకండి ఇది ఏం చేస్తుంది స్లోగా మీడియం చేంజ్ అయింది కదండి ఫస్ట్ లేయర్ దగ్గర డౌన్ అయింది ఇక్కడ మళ్ళీ మీడియం చేంజ్ అయింది మళ్ళీ డౌన్ అయింది ఇక్కడ మళ్ళీ మీడియం చేంజ్ అయింది మళ్ళీ వేవ్ డౌన్ అయింది సో ఇలా సిగ్నల్ మళ్ళీ ఎర్త్కు వస్తుంది ఇలా రిఫ్లెక్ట్ అవుతూ అవుతూ ఇక్కడ ఎక్కడ ఉన్న టవర్ దగ్గరికి ఇది సిగ్నల్ వెళ్తుంది ఇలా వెళ్తే దీన్ని డక్ట్ ప్రాపగేషన్ అంటారు డక్ట్ ఈక్వల్ టు రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది ట్రోపోస్ఫియరిక్ లేయర్స్లో జరుగుతుంది రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుంది ఎర్త్ సర్ఫేస్ దగ్గర జరుగుతుంది సో రిఫ్లెక్షన్ ప్లస్ రిఫ్లాక్షన్ ఈక్వల్ టు డక్ట్ ఓకేనా సో ఇంకోసారి చెప్తా చూడండి ఇదంటే ట్రోపోస్ఫియర్లోనే అనుకుందాం ట్రోపోస్ఫియర్ 0 to 15 కిలోమీటర్స్ ఉన్న ట్రోపోస్ఫియర్ వేవ్ ఇక్కడ నుంచి సెండ్ చేసాం ఇక్కడ రిసీవర్ ఉన్నాడు వేవ్ పంపించాం కానీ ఇక్కడికి వచ్చింది యాక్చువల్గా స్ట్రైట్కి వెళ్ళాలి కదా వెళ్ళకుండా ఏమైంది చిన్నగా రిఫ్రాక్షన్ వల్ల ఇలా వచ్చింది మళ్ళీ ఇలా వెళ్లాల్సిన ఏమైంది ఇలా రిఫ్లెక్షన్ ద్వారా కిందకు వచ్చింది అర్థమవుతుందా మీకు ఇలా వెళ్లాల్సిన వేవ్ ఇటు వచ్చింది ఇక్కడేమైంది ఇలా వెళ్లాల్సిన వేవ్ మళ్ళీ ఇటు రిఫ్లెక్ట్ అయింది
ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇలా ఎర్త్ సర్ఫేస్ తగిలి ఎర్త్ సర్ఫేస్ దగ్గర మళ్ళీ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో రిఫ్రాక్షన్ రిఫ్లెక్షన్ ఈ రెండు కలిపి ఒక వేవ్ ని ఒక టవర్ నుంచి ఇంకో టవర్ దగ్గర పాస్ చేస్తుంది. సో దీనికి లైన్ ఆఫ్ సైట్ అవసరమా? అవసరం లేదు. జస్ట్ ఒక రిఫ్లెక్షన్ జరగాలి ఎక్కడ ఎర్త్ సర్ఫేస్ దగ్గర, రిఫ్రాక్షన్ జరగాలి ఎక్కడ ట్రోపోస్ఫిరిక్ లేయర్ దగ్గర జరగాలి. అది ఎక్కడ వరకు వస్తుంది? అప్ టు 15 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న ఆఖరి లేయర్ వరకు జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి సింపుల్ గా దీన్ని ఎలా చూపిస్తారంటే వేవ్ ఈ ట్రోపోస్ఫిరిక్ లేయర్ అనుకోండి, ట్రోపోస్ఫిరిక్ లేయర్ టచ్ అయ్యి ఎర్త్ దగ్గర రిఫ్లెక్షన్ జరిగి ట్రోపోస్ఫిరిక్ లేయర్ ఎర్త్ రిఫ్లెక్షన్ ట్రోపోస్ఫిరిక్ లేయర్ ఎర్త్ రిఫ్లెక్షన్ అండ్ రిసీవింగ్ ఎండ్ ఇలా చూపిస్తారు. దీన్నే డక్ట్ ప్రాపగేషన్ అంటారు. ఏమంటారండి? డక్ట్ ప్రాపగేషన్ అంటారు. ఈ రిఫ్లెక్షన్ కంటిన్యూస్ గా జరగడం వల్ల ఏమంటారు, ఎందుకంటే లేయర్స్ లేయర్స్ కింద ఉంటుంది కాబట్టి ట్రోపోస్ఫియర్ కూడా ఇలా రెగ్యులర్ గా జరిగే రిఫ్లెక్షన్ సూపర్ రిఫ్లాక్షన్ అంటారు. ఏంటండి? సూపర్ రిఫ్రాక్షన్ అంటారు. ఒకసారి దాని యొక్క థీమ్ చూద్దాం. ద మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ అంటే 1000 MHz వరకు రేంజ్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేట్ అలాంగ్ విత్ ద సర్ఫేస్ బై రిఫ్లెక్టింగ్, రిఫ్లెక్షన్లో జరుగుతుంది. నార్ బై ఇక్కడ చూడండి, నార్ అయనోస్పియర్ అన్నాడు. ఎర్త్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది కానీ అయనోస్పియర్లో జరిగేది కాదు. బట్ ద డిస్టెన్స్ ఈజ్ 1000 కిలోమీటర్స్ రేంజ్. 1000 కిలోమీటర్స్లో రేంజ్లో జరుగుతుంది కానీ అయనోస్పియర్ వరకు వెళ్ళదు, ఓన్లీ ట్రోపోస్పియర్లో నుండి రిఫ్లెక్షన్ జరుగుతుంది. ద ప్రాపగేషన్ అక్కర్ డ్యూ టు ద ఫినామినా సూపర్ రిఫ్రాక్షన్. సూపర్ రిఫ్రాక్షన్ అంటారు, దీన్ని డక్ట్ ప్రాపగేషన్ అంటారు. ఏంటండి? డక్ట్ ప్రాపగేషన్ అంటారు. దీంట్లో చాలా థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 0.6 డిగ్రీస్ పర్ కిలోమీటర్ అన్నాడు. అంటే టెంపరేచర్ యూజువల్లీ డిక్రీజ్ ఇట్ 0.6 కిలోమీటర్స్. అంటే మనం ఎర్త్ నుంచి హైట్కి వెళ్తున్న కొలిది ఇక్కడ 50 డిగ్రీస్ ఉందనుకోండి, 1 కిలోమీటర్ వెళ్ళంగానే 6.5 కిలోమీటర్స్ డిగ్రీ 4.3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఇంకా పైకి వెళ్ళంగానే 37 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటాయి. సో ఇలాగా 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్స్ డిక్రీజ్ అవుతూ పైకి వెళ్తుంది కాబట్టి ఆ లేయర్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి రిఫ్రాక్షన్ కూడా స్ట్రాంగ్ అయ్యి కిందకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదని సింపుల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రోపోస్పిరిక్లో ఉన్న లేయర్స్ అన్ని రిఫ్రాక్ట్ చేస్తూ ఉంటాయి వేవ్స్ని. ఎర్త్ సర్ఫేస్ వచ్చి అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, బాగా హై ఫ్రీక్వెన్సీ కాబట్టి 1000 MHz రేంజ్ వరకు కాబట్టి ఎర్త్ వచ్చి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ రిఫ్లెక్షను ఈ రిఫ్రాక్షను ఈ రెండు కలిసి 1000 కిలోమీటర్స్ రేంజ్ వరకు సిగ్నల్ని పాస్ చేయగలదు. దాని యొక్క వేవ్ ఫామ్ చూద్దాం. చూడండి ఒకసారి, కనపడిందా? ఇది టవర్ అండి, ట్రాన్స్మిటింగ్ టవర్. ఇది 15 కిలోమీటర్స్ రేంజ్ ట్రోపోస్పియర్లో, ఇది ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్లెక్షన్ కాబట్టి ఇలా ఉంది, రిఫ్రాక్షన్ కాబట్టి స్లోగా బెండ్ అవుతుంది కాబట్టి ఇలా వచ్చింది పైన. సో ఇలా జరుగుతుంది. ఇలా జరగడాన్ని ట్రాప్డ్ వేవ్స్ అంటారు. ఏమంటారు? ట్రాప్డ్ వేవ్స్. రిఫ్లెక్షన్ ప్లస్ రిఫ్రాక్షన్ ఈ రెండు జరిగితే ట్రాప్డ్ వేవ్స్ అంటారు. రిఫ్లెక్షన్ ప్లస్ రిఫ్రాక్షన్ కలిస్తే ఏమంటారు? ట్రాప్డ్ వేవ్స్. అంటే బెండ్ అయ్యి మనకి గోదావరి బ్రిడ్జ్లా కనబడుతుంది నియర్లీ. ఇలా జరగలేదనుకోండి, డైరెక్ట్గా దగ్గరగానే ఉన్న టవర్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని నాన్ ట్రాప్డ్ వేవ్స్ అంటారు. ఓకేనా? డయాగ్రామ్ చూపిస్తాను. సో అర్థమైందా? డక్ట్ ప్రాపగేషన్ అంటే ఏం చెప్తారు? 1000 MHz వరకు యూజ్ చేసుకోవచ్చు, 1000 కిలోమీటర్ రేంజ్ వరకు వెళ్తుంది. డక్ట్ అంటే ఏం జరుగుతుందంటే ట్రోపోస్ఫిరిక్ లేయర్లోనే ప్రాపగేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ విషయం ఏంటి, ట్రోపోస్ఫియర్లో ఉన్న డిఫరెంట్ డెన్సిటీ లేయర్స్లో రిఫ్రాక్షన్ జరిగి ఆ వేవ్ అనేది బెండ్ అయ్యి ఎర్త్ సర్ఫేస్ని టచ్ చేస్తుంది. ఎర్త్ సర్ఫేస్ ఏం చేస్తుంది, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి కొంత ఎనర్జీ లాస్ అయినా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది పైకి, మళ్ళీ ట్రోపోస్పియర్లోకి వెళ్ళి మళ్ళీ టర్న్స్ తీసుకుని మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ తగులుతుంది. ఇలా 1000 కిలోమీటర్స్ రేంజ్ వరకు ట్రావెల్ అవుతుంది. దీనికి లైన్ ఆఫ్ సైట్ అనే ప్రాపర్టీ అవసరం లేదు. ఓకేనా? డక్ట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్షన్ ప్లస్ సారీ రిఫ్రాక్షన్ ప్లస్ రిఫ్లెక్షన్. ఈ డక్ట్నే ఇంకో రకంగా ఏమంటారంటే సూపర్ రిఫ్రాక్షన్. టెల్ మీ అబౌట్ సూపర్ రిఫ్రాక్షన్ అన్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ రాస్తారు. ట్రోపోస్పిరిక్ లేయర్స్ ఆర్ యూజ్డ్ టు బెండ్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్టెప్ బై స్టెప్ ఇన్ ద ట్రోపోస్పిరిక్ లేయర్ బేస్డ్ ఆన్ డెన్సిటీస్. దాని యొక్క డెన్సిటీ బట్టి ట్రోపోస్పిరిక్ లేయర్లో ఈఎం వేవ్ని స్లోగా బెండ్ చేస్తుంటుంది. ఈ ప్రాసెస్ని సూపర్ రిఫ్రాక్షన్ అంటారు. ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం పైకి వెళ్ళే కిలోమీటర్ కొద్దీ 6.5 డిగ్రీస్ అనే టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ మారింది అంటే లేయర్ యొక్క డెన్సిటీ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి కాబట్టి అలా ట్రావెల్ అవుతుంది. సో మనకి ట్రావెలింగ్ ఇలా చూపిస్తాం. డక్ట్ అర్థమైందంటే ట్రోపోస్కాటరింగ్ అర్థమవుతుందండి. సో డక్ట్ ఎక్కడ జరుగుతుంది, ట్రోపోస్పియర్లో జరుగుతుంది.
ఓకేనా, ఏ రేంజ్లో జరుగుతుంది, అప్ టు 15 కిలోమీటర్స్. ఇన్ కేస్ ఈ రిఫ్లెక్షన్ అనేది జరగకుండా, అంటే కిందకి ఇలా వేవ్ బెండ్ అవ్వకుండా ఈ 15 కిలోమీటర్స్ దాటి రేంజ్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే 15 కిలోమీటర్స్ దాటి బయటికి వెళ్ళిపోతుంది, దాన్ని స్కాటరింగ్ అంటారు. ట్రోపోస్పియర్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే కదా, ఈ ప్రాసెస్ని ట్రోపో స్పీరిక్ స్కాటర్ అంటారు. ఏమంటారు అండి, ప్రాసెస్ని ట్రోపోస్పీరిక్ స్కాటరింగ్ అంటారు. ట్రోపోస్పీరిక్లో టవర్ టు టవర్ జరిగితే లైన్ ఆఫ్ సైట్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్, టవర్ టు టవర్ కాకుండా ట్రోపోస్పియర్లోని లేయర్స్తో రిఫ్రాక్షన్ జరిగి ఎర్త్తో రిఫ్లెక్షన్ జరిగితే డక్ట్ ప్రాపగేషన్, అలా కాకుండా ట్రోపోస్పియర్ని దాటి వెళ్ళిపోతే, అంటే డక్ట్ ప్రాపగేషన్ కని చేసిన వేవ్ ట్రోపోస్పియర్ని దాటి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు, ట్రోపో స్కాటర్ అంటాం. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి, ఇదొకటి నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందే అనుకుంటున్నాను, ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం అయినోస్ఫియర్ గురించి చెప్పుకుందాం. ట్రోపో మళ్ళీ చెప్తున్నా వినండి, ట్రోపోస్పీరిక్ ప్రాపగేషన్ అంటే స్పేస్ వేవ్ ప్రాపగేషన్ వస్తుంది, ఎందుకంటే టవర్ టు టవర్ జరుగుతుంది. అలా కాదు, ట్రోపో స్కాటర్ అనే పదం మీకు ఎక్కడ కనబడినా ట్రోపోస్పియర్ నుంచి వేవ్ బయటికి వెళ్ళిపోయింది, అంటే మిస్ అయి వెళ్ళిపోయినట్టు లెక్క, సూపర్ రిఫ్రాక్షన్ని దాటుకుని బయటకు వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి, ఓకేనా. ఇన్ కేస్ రిఫ్లెక్షను రిఫ్రాక్షను కంటిన్యూస్గా జరుగుతూ వేవ్స్లా ఇలా జరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు, ట్రాప్స్ అంటారు. ట్రాప్స్ ఒకసారి జరిగితే సింగిల్ ట్రాప్, మల్టిపుల్ టైమ్స్ అయితే మల్టీ ట్రాప్స్ అంటారు. అసలు ట్రాప్ జరగకుండా డైరెక్ట్గా టవర్ టు టవర్ జరిగితే నో ట్రాప్ అని అంటారు. అసలు వేవ్ మిస్ అయిపోతే ట్రోపోస్పియర్ నుంచి ట్రోపోస్పియర్కి స్కాటరింగ్ అంటారు. ఇది ఓన్గా రాసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో అయినోస్పియర్ గురించి చెప్పుకుందాం.